సాయి అనే దాంతో స్టార్ట్ చేసినా కదా ఈరోజు సాయి అనే పర్సనే పోయి అందరూ కనపడుతున్నారు అందరూ వస్తుర్రు అందరూ ఉంటుర్రు అసలైన పర్సన్ ఎక్కడికెళ్ళింటు అనిపిస్తుంది ఎప్పుడు వస్తాడు అనిపిస్తుంటుంది వస్తే బాగుండు అనిపిస్తుంది బాగా మెంటల్గా బర్డేన్గా అనిపించినప్పుడు బేసిక్గా ఒకసారి వచ్చి ఇక ప్రశాంతంగా నన్ను నువ్వు వెళ్ళి ఇల్లు కుటుంబం చూసుకో అని చెప్తే బాగుండు అనిపిస్తుంది ఏ ఇంటర్వ్యూ చేస్తుంటే బాధపడద్దు అనేది నేను నిశ్చయించుకొని వచ్చినాను అంటే నేను కూడా ఇప్పటి నుంచే ఉన్నా కొంచెం ఎమోషనల్ కంటే ఛాలెంజింగ్ అనే ముందుకు వెళ్దాము అని కూడా ఫిక్స్ అయినా కానీ ఇక అది ఎంతైనా లైఫ్లో అది వీడ వీడదనమాట ఆ ఎమోషనల్ అది ఆ బాధ అది ఏ రోజు ఉన్నా అది ప్రతి అంటే ఇంటర్వ్యూలో కావచ్చు ఎవరితో మాట్లాడుతున్నా నేను మెంటల్లీ బాగా ప్రిపేర్ అయ్యి ఎట్టి పరిస్థితుల్లో ఎంత టఫ్ మా ఎమోషన్ ఎమోషన్స్ గుర్తు చేసినా నేను అనుకుంటా సాధ్యపడత పొలిటికల్గా లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత కళాకారుల నుంచి పొలిటికల్గా అంటే పార్టీ ఓన్లీ ఒకటే పార్టీని పట్టుకొని వర్క్ చేస్తున్నప్పుడు ఒకరు మంచిగా ట్రీట్ చేస్తారు ఒకరు చెడుగా ట్రీట్ చేస్తారు ఒకరు తిరుగుతారు ఒకరు అవమానపరుస్తారు ఒకరు అంటే ఎదుగుతున్నాడు అని చెప్పేసి ఎలా చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా ఆ సిచ్యువేషన్స్ మీకు చెప్పే ఉంటాడు నాకు తెలిసి ఆ ఎవరైతే అట్లా వికృత శిష్యలు చేసిన పర్సన్స్ మీ దగ్గరికి వచ్చి మళ్ళీ సానుభూతితోటి మీరు పొలైట్గా లేకపోతే హుందాగా ఏం కాదని ఇచ్చినప్పుడు మీరేం ఫీల్ అయ్యారు నాకు అనిపిస్తుంది అబ్బా భయంకరంగా నటించడం వచ్చిన మనుషులు ఉన్నారు సొసైటీలా అనిపిస్తుంది కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే ఒక కొన్ని ఇంకా సాయి ఇన్సిడెంట్ తర్వాత కూడా కొన్ని సందర్భాలు కొన్ని నాకు బాగా పెయిన్ఫుల్ అనిపించిన సందర్భాలు జరిగినాయి ఒకటి రెండు అటువంటి అప్పుడు అనిపిస్తుంది సాయి చంద్ భార్య అంటే ఏదో మీకు ముందు ముందు చూపియ్యాలి అని అట్లా నా మనసుకు నేను అనుకుంటా చూపిస్తా ఖచ్చితంగా సాయే కాదు సాయి భార్య కూడా చాలా కష్టపడుతుంది చాలా పవర్ఫుల్ చాలా కుట్లాడగలుగుతుంది అనేది చూపిస్తా నేను ఎంత మొండిగా సొసైటీలో నిలబడి సాయిని పెళ్లి చేసుకుని ఇంత లైఫ్ గెయిన్ చేసినా అంతే మొండిగా చివరి వరకు సాయి పేరు తీసుకొని పోతా అప్పుడు మీకు సమాధానం చెప్తాను నా మనసుకి నేను అనుకుంటాను రియల్లీ హ్యాట్స్ ఆఫ్ దీనికైతే అంటే మీరు తీసుకున్న నిర్ణయానికి ఇంత కాన్ఫిడెన్షియల్గా నిజంగా ఒక విమెన్ అయి ఉండి అది ఒక పొలిటికల్ లైఫ్ను సర్వైవ్ చేయాలి ఖచ్చితంగా ఏ తట్టుకోవాలని చెప్పేసి తీసుకున్న నేను మీరు ఎట్లనే సర్వైవ్ అవ్వాలని చెప్పేసి నా మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నా మీరు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా పొలిటికల్గా కూడా లేకపోతే మీ కెరీర్ పరంగా కూడా మీరు ఇట్లే ఫేస్ చేయాలని చెప్పేసి అయితే నేను మరీ మరీ కోరుకుంటా ఉన్నా భవిష్యత్తులో మిమ్మల్ని ఎమ్మెల్యేగానో హోమ్ మినిస్టర్గానో మేము చూస్తామా సాయన్న ప్రతీకగా చట్ట సభలో అయితే నన్ను చూస్తారు అది ఏ రకంగా కావచ్చు అది ఏ పార్టీ అయి ఉంటది బీఆర్ఎస్ పార్టీ అయి ఉంటది పక్క మీరు పార్టీ మారే అవకాశాలు కూడా లేవా పరిస్థితుల్లో లేవు ఈ ఐదేళ్ళు రాజకీయాల్లో నన్ను నేను నేర్చుకోవడానికి నిలదొక్కుకోవడానికి నాకు ఓనమాలుగా నేను భావిస్తున్నా అసలు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఉందా అని అంటే మీరు ఏం చెప్తారు ఎప్పటికీ ఉంటదని చెప్తా ఉంటుంది మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తూతూ మాత్రంగా కొన్ని ఓట్లు ఇచ్చేసారు కొన్ని ఓట్లు వేసి కొన్ని సీట్లకు పరిమితం చేసిరు తెలంగాణ ప్రజలు పార్లమెంట్లో చూసుకుంటే సున్నా సీట్లకు పరిమితం చేసిరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూసుకుంటే అసలు మీ పార్టీ అభ్యర్థి రెండవ స్థానంలో ఓడిపోయాడు నిలిచిపోయి రెండవ స్థానం ఇంకా ఎక్కడ ఉన్నది అనుకుంటారు మీరు బీఆర్ఎస్ ఒకటి అసెంబ్లీ ఎలక్షన్స్ విషయానికి వచ్చేసరికి ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత ఉందో ఏముందో మీకు తెలుసు పార్లమెంట్ విషయానికి వచ్చేసరికి ఒకటి తెలంగాణ ఇప్పుడే కాదు మిగతా కొన్ని రాష్ట్రాల్లో కూడా సరే తమిళనాడు లాంటి ఏరియాల్లో రాష్ట్రీయ పార్టీలు చాలా బలంగా వాళ్ళు వాళ్ళది చూపించినప్పటికీ తెలంగాణలో ఎట్లంటే ఇదేదో నేషనల్ ఎలక్షన్స్ ఎందుకంటే ఒకే సందర్భంలో జరగలే ఎంపీ ఎమ్మెల్యే అనేది ఒకటేసారి జరగలే ఎమ్మెల్యే అసెంబ్లీ ఎలక్షన్స్ ఒకసారి జరిగినాయి పార్లమెంట్ ఎలక్షన్స్ ఒకసారి జరిగినాయి కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్స్ అనేవి లోకల్ పార్టీకి సంబంధం లేనివి ఇవి నేషనల్ పార్టీకి సంబంధం ఉన్నాయి నేషనల్లో ఉన్న రెండు పార్టీలు లేదు ప్రధానమంత్రిని డిసైడ్ చేసేవి అని విలేజ్లలో ప్రజల్ని మబ్బ పెట్టడానికి ఇది ఒక పెద్ద కారణమైంది ఒకటి రెండవది తెలంగాణలో ఈ పార్టీ ఆ పార్టీ అని కాదండి ఉద్యమ నేపథ్యం అనేది ప్రతి ఒక్క మనిషిలో ఉంది తెలంగాణ బిడ్డ అనేది బిడ్డ అనేవాళ్ళు ఎప్పటికైనా సరే ఏ సందర్భంలో అయినా సరే తిరగబడే మనస్తత్వం అనేది వాళ్ళకు ఉంటుంది అలా ఉన్న ప్రతి మనస్తత్వము బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా భవిష్యత్తులో మళ్ళీ దగ్గరవుతుంది బీఆర్ఎస్ పార్టీ పునాదులు అట్లే ఉన్నాయి గోడలకు బీటలు వారినాయి పునాదులు అలాగే ఉన్నాయి ఖచ్చితంగా గోడలకు కొంత బీటలు వారినాయి ఆ వాస్తవం నేను చెప్పడం కాదు ప్రాక్టికల్ గా బీటలు వారానికి కారణం కేసీఆర్ అహంకారం అని అంటే మీరు ఏమంటారు నేను అలా క్రియేట్ చేశారని నేను అంటా క్రియేట్ చేసి ఉన్నదానికంటే అంటే ఎంత ఉంది ఏముంది ఏంది ఉంది అనే దానికంటే ఎక్కువ క్రియేట్ చేయడం జరుగుతుంది తెలంగాణలో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే కేసీఆర్ గారికి సంబంధించిన ఎటువంటిదైనా సరే మనం ఆనవాళ్ళు అనుకోండి ఇంకోటి అనుకోండి ఇంకోటి అనుకోండి ప్రతిది ఈ ఈ రోజు కాకపోయినా రేపైనా కేసీఆర్ గారు నిలబడతారు లేస్తారు కొట్లాడతారు ఆయన కొట్లాడే అలవాటు ఉంది ఊరుకోరు ప్రతి విషయం పట్ల అవగాహన ఉంది ప్రతి జిల్లా పట్ల అవగాహన ఉంది కాబట్టి మాట్లాడతారు అడుగుతారు అడిగే వ్యక్తిని ఏం చేయాలి నిందించాలి నిందించాలి అంటే ప్రజలందరికీ దొంగ నిరూపించాలి నిరూపించాలంటే ఏదో ఒక రకంగా ఫస్ట్ అహంకారం అనాలి రెండు దోపిడీ అనాలి మూడు కుంభకోణం అనాలి ఇంకోటి అనాలి ఇంకోటి అనాలి అవి ఏమి జరిగింది అట్లానే అనేస్తు ప్రతిపక్షాలు ఇప్పుడు అనడం ఎవరమైన అంటారండి నేను కూడా అంటా ప్రతి నిప్పులు పొగ వస్తుందా రజని గారు మీరు చెప్పండి నిప్పు పొగ కాదండి రాజకీయాల్లో నిప్పును సృష్టిస్తారు పొగను సృష్టిస్తారు దేనైనా సృష్టిస్తారు ఇది రాజకీయం